పేదవాడు అనేవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి గొప్ప ఆలోచనలు చేసిన వ్యక్తి ఆ నేత నాన్నగారు నాన్నగారు చనిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా తయారవుతా వచ్చింది ప్రతి పాలకుడు కూడా ఇదేదో ఆరోగ్యశ్రీని పట్టించుకుంటే రాజశేఖర రెడ్డి గారికో వైఎస్ఆర్ గారికే క్రెడిట్ వస్తుందో కానీ మాకేం క్రెడిట్ వస్తుందో అనే ఉద్దేశంతోనే ఏమో పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరు గారుస్తూ వచ్చారు చివరికి ఏ స్థాయిలోకి గవర్నమెంట్ హాస్పిటల్ను తీసుకొచ్చారు అని అంటే గత ప్రభుత్వ హయాంలో నాకు బాగా గుర్తుంది ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన పరిస్థితి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపించిన అద్వానమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ నడిచేవి గవర్నమెంట్ హాస్పిటళ్లలో సాధారణంగా కథలు వినిపించేటివి కథలు కనిపించేటివి సెల్ ఫోన్ లైట్స్ వెలుగుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయించారు అని మరో కథ ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా కూడా కనిపించే పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో హాస్పిటల్లో వస వసస్పిటళ్లలో వసతులు సరిగ్గా ఉండవు డాక్టర్లు అంతంత మాత్రమే నర్సులు అంతంత మాత్రమే వేకెన్సీస్ ఉన్నా కూడా ప్యాక్ చేయాలి అన్న ఆలోచనలు ఉండవు ఎక్విప్మెంట్ మూలన పడిపోయి ఉంటుంది సరిగ్గా పనిచేయని పరిస్థితి కాంట్రాక్ట్ రూపకంలో డ కాంట్రాక్ట్ రూపకంలో సేవలు తెచ్చేవాళ్ళు అది కాంట్రాక్ట్లో డబ్బులు చేసుకునే దానికే ఉపయోగపెట్టేవాళ్ళే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి సేవలు అందించాలి అన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడా కనిపించేది కాదు అటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం